హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ పర్టికులర్ లెసన్ అంటే ఫోటోషాప్ సీసీ తెలుగు ట్రైనింగ్ వీడియో సిరీస్లో మనం ముఖ్యంగా నేర్చుకోబోయే పర్టికులర్ టాపిక్ వచ్చి ర్యాప్ అండి. సో మనకు బేసిక్గా ఫోటోషాప్లో ర్యాప్ అనేది టూ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటుంది. ఒకటి, మీరు ఎడిట్లో ట్రాన్స్ఫామ్లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, ర్యాప్, ఇది ఒక డిఫరెంట్ ఆప్షన్. సెకండ్, మీరు ఏదైనా టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను ఈ ఫోటోషాప్ ఎసెన్షియల్ ట్రైనింగ్ అనేది, ఇక్కడ ఒక ర్యాప్ ఉంది, ఇదిగోండి నా మౌస్ పాయింటర్ ఉందా, దీన్ని కూడా మీకు క్రియేటింగ్ ర్యాప్ టెక్స్ట్ అంటారు. సో బేసిక్గా ఇక్కడ నా మౌస్ పాయింటర్ ఉన్న ఇలాంటి ఎఫెక్ట్స్, మేకింగ్ టైప్ ర్యాప్ టెక్స్ట్, ఇలాంటి డిఫరెంట్ ఇన్నోవేటివ్ టైపోగ్రఫీ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేయడానికి మనం ఈ పర్టికులర్ ఆప్షన్స్ అనేటివి యూజ్ చేస్తారన్నమాట. సో ఈ పర్టికులర్ వీడియోలో ముఖ్యంగా మనం ఒక 5 సబ్ టాపిక్స్ నేర్చుకుంటున్నాం. అవి ఏంటి అంటే, క్రియేటింగ్ ర్యాప్ టెక్స్ట్ అసలు ఎలా క్రియేట్ చేయాలి, ర్యాప్ టెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాని యొక్క వాల్యూస్, ప్రాబబ్లీ అది హారిజాంటల్ యాక్సిస్ వాల్యూ అవ్వచ్చు, వర్టికల్ యాక్సిస్ వాల్యూ అవ్వచ్చు, బెండ్ యాంగిల్ అవ్వచ్చు, ఎనీథింగ్, దాని యొక్క ప్రాపర్టీస్ని ఎలా ఎడిట్ చేయాలి. నెక్స్ట్, ఎడిట్ చేసిన తర్వాత మీకు అసలు ఆ ర్యాప్ అవసరం లేదు, మీ యొక్క ఒరిజినల్ టెక్స్ట్ మళ్ళీ తిరిగి మీకు కావాలి. సో ఆ ఎఫెక్ట్స్ని ఎలా రిమూవ్ చేయాలి, ఆ ర్యాప్ ఎఫెక్ట్స్ని ఎలా రిమూవ్ చేయాలి. నెక్స్ట్, అసలు ఈ పర్టికులర్ ర్యాప్ ఎఫెక్ట్స్ని యూజ్ చేసి మనం ఎలాంటి డిజైన్స్ గ్రాఫిక్ డిజైనింగ్లో చేయొచ్చు, ఓకేనా, అది మొబైల్ ఐకాన్స్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో గ్రాఫిక్ డిజైనింగ్లో దీని యొక్క రోల్ ఏంటి, ఎలాంటి వర్క్స్ చేయొచ్చు అనేది ఒక టాపిక్. నెక్స్ట్, అసలు ఇట్లా ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఓకేనా, టోటల్ మనకు ఆర్క్, అప్పర్, లోయర్, ఫిష్ అని ఇన్ఫ్లా, మెనీ టైప్స్ ఉన్నాయి, వాటిల్ని ఎలా యూజ్ చేయాలి, ఓకేనా. సో ఈ ఎంటైర్ లెసన్లో మనకు బేసిక్గా ఈ 5 సబ్ టాపిక్స్ నేర్చుకుంటున్నాం, ఓకేనా. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ స్క్రీన్ నేను ఒక్కసారి క్లోజ్ చేస్తున్నాను. సో నో, నేను సేవ్ చేయట్లేదు. సో ఫైల్లో న్యూ. సో ఇక్కడ ఎన్ని స్క్రీన్స్, ఏ యూట్యూబ్ స్క్రీన్ అని తీసుకుంటున్నాను. సో ఓకే, ఓకేనా, ఇది రైట్ నో 66 ఉంది కాబట్టి ఫస్ట్ పాయింట్ ఫిట్, సారీ, 100% చేంజ్ చేశానన్నమాట. సో ఇక్కడ టీ ఫర్ టెక్స్ట్ టూల్ ఇలా క్రియేట్ చేసి క్లిక్ చేసి, సే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ దియా ఫోటోషాప్ ట్రైనింగ్ అని టైప్ చేశాను, ఓకేనా. సో మీరు యూ కెన్ గివ్ సమ్ డిఫరెంట్ కలర్స్ ఆల్సో ఈ డిజిటల్ అనేది. సో నేను ఒక బ్లూ కలర్ అంటే బెటర్ అపీరెన్స్ కోసం ఇస్తున్నాను, ఇది బ్లూ కలర్. ఇది సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరెంజ్ కలర్. మన సేమ్ లోగో కాంబినేషనే తీసుకుంటున్నాను. ఈ ఫోటోషాప్ అనేది సే ఇంకొక డిఫరెంట్ కలర్, సే ప్రాబబ్లీ ఈసారి లైట్ గ్రీన్ తీసుకున్నాం. సో ఈ ట్రైనింగ్ అనేది లైట్ పింక్ కలర్ ఆరెంజ్ షేడ్లో తీసుకుంటాను, ఫైన్, ఓకేనా. సో ఇదండి, సో ఈ డిజిటల్ విద్యా ఫోటోషాప్ ట్రైనింగ్ అనేది టైప్ చేసిన తర్వాత మీరు ఒకసారి లేయర్స్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతాయి, ఓకేనా. సో క్రియేట్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ టూల్ యూజ్ చేసి ఈ ర్యాప్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఇమీడియట్గా బై డిఫాల్ట్ నన్ అని ఉంటుంది. వీటిల్లో మీకు ఏది కావాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్క్ అన్నాను. ఆర్క్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, బెండ్ యాంగిల్ ఎంత ఉంది, 50 ఉంది. మీరు అప్ యారో డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ చూసుకోవచ్చు, ఓకేనా, ఇది. సో అదే మీరు డౌన్ యారో ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ బెండ్ యాంగిల్ వచ్చి డౌన్ వర్డ్స్కి వస్తుంది, ఓకేనా. ఇది నెగిటివ్ వాల్యూ కదా, ఇలా వస్తుంది. ఈ స్క్రీన్ నేను ఒకసారి ఈ డైలాగ్ బాక్స్ పైకి మూవ్ చేస్తున్నాను, ఇదండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక -50 ఇచ్చాను. సో ఇక్కడ హారిజాంటల్ డిస్టార్షన్ అంటే ఇది హారిజాంటల్, ఇక్కడ చూడండి ఇక్కడ కర్వ్ పాయింట్ నుండి ఒక చిన్న ఆర్క్ క్రియేట్ అయిపోయింది. లేదు ఇక్కడ దీన్ని నేను పాజిటివ్ వాల్యూస్ ఇస్తే డి నుండి స్టార్ట్ అవుతుంది, ఓకేనా, లెఫ్ట్ టు రైట్. ఈ మైనస్ వాల్యూ ఇస్తే రైట్ టు లెఫ్ట్ వస్తుంది. సో ఇది నేను దీన్ని 0 ఇస్తున్నాను. అలాగే వర్టికల్ డిస్టార్షన్ కూడా ఇవ్వచ్చు కదా దీనికి, ఇది వర్టికల్ డిస్టార్షన్ అంటారు ఇలా, ఓకేనా. సే ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇచ్చాను నేను దీనికి, లేదు అనుకుంటే మైనస్ తగ్గించుకోండి ఎంత కావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇచ్చాను, 25 ఇచ్చి మళ్ళీ హారిజాంటల్ డిస్టార్షన్ ఇవ్వచ్చుగా, రైట్, ఇలా హారిజాంటల్ కానీ వర్టికల్ కానీ మీకు ఎలా కావాలంటే అలా, లైక్ ఏ 3D లాగా వస్తుంది అది, 50, ఫైన్, ఇదండి. సో బేసిక్గా ఇది ఒక టైప్ ఆఫ్ ఎఫెక్ట్. ఈ పర్టికులర్ ర్యాప్ స్టైల్ని మనం ఏమంటారు అంటే ఆర్క్ అంటారన్నమాట. సే ఇక్కడ చూడండి ఆర్క్ అని యాడ్ అయిపోయింది. అది ఒకవేళ వర్టికల్ క్లిక్ చేస్తే అది మీకు వర్టికల్లో ఇలా చూపిస్తుంది, ఇది హారిజాంటల్లో చూపిస్తుంది. సో ఇన్ కేస్ మీకు, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్క్ లోయర్ కావాలి, యూ కెన్ గో ఫర్ దట్, ఫైన్. సో ఇంకొక కొత్త డాక్యుమెంట్ తీసుకొని ఈసారి నేను సే డిజిటల్ విద్య కాకుండా సే యూట్యూబ్ స్క్రీన్ అని తీసుకుంటాను. సో దీంట్లో కూడా కంట్రోల్ 1
ఈసారి నేను ఏం చేస్తున్నానంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ టూల్తో ఈసారి అంటే ఎంటర్ కీ పైన ఉన్న ఈ హ్యాషెస్ క్లిక్ చేస్తున్నాను ఇలా. ఓకేనా, ఫైన్. వీటిల్కి అప్లై చేసి చూద్దాం. సో సేమ్ టెక్స్ట్ టూల్ని యూజ్ చేయాలి, ఆర్క్ క్లిక్ చేసుకొని సేమ్ ఆర్కే యూజ్ చేస్తున్నాను. ఈసారి నేను ఏం చేస్తున్నానంటే ఇలా యూజ్ చేశాను. సో హారిజాంటల్ డిస్టార్షన్ ఈసారి మైనస్ ఇస్తాను. ఇది చూడండి, మీకు ఒకసారి స్క్రీన్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది, వర్టికల్ డిస్టార్షన్ అంటారు అది. ఇలా ఓకేనా, నార్మల్గా ఇది మీరు నార్మల్ క్రియేట్ చేయడానికి టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో ఇదే నేను 50 ఇచ్చాను అనుకోండి, ఇలా వస్తుంది. అదే నేను -50 ఇచ్చాను అనుకోండి, ఇలా వస్తుంది. సో -50 ఇచ్చి ఈ డిస్టార్షన్ నేను పెంచుకోవచ్చు ఇలా. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 75 ఇస్తున్నాను. సే ఫైన్, ఇలా క్లిక్ చేశాను. చూడండి, ఈ లైన్స్ రెక్టాంగిల్స్తో మీరు క్రియేట్ చేసి పెట్టాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకేనా, సో నేను దీన్ని కంట్రోల్ టీ క్లిక్ చేస్తే మీకు కొంచెం సైజ్ తగ్గిస్తే ప్రాబబ్లీ మీకు స్క్రీన్ మీద బాగా విజిబిలిటీ ఉంటుంది. రెడ్ ఇద్దామా, సో దట్ మీకు ఇంకా క్లియర్గా చూడవచ్చు స్క్రీన్ పైన రెడ్. సో దీన్నే నేను ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఫ్లిప్ చేశాను అనుకోండి, ఎడిట్లో ఫ్లిప్ వర్టికల్ అన్నాను అనుకోండి, ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, ఫైన్. ఈ రెండింటినీ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ అంటే మర్జ్ అయిపోతుంది. సో దీన్ని నేను 90 డిగ్రీస్ లేదంటే 90 డిగ్రీస్ రొటేట్ చేస్తాను. ఫైన్, ఇదండి. సో ఇదే మీకు బ్యాక్గ్రౌండ్లో సేవ్ ఒక బ్లాక్ అలాంటివి ఇస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇది వైట్ ఇద్దాం. వైట్ ఎలా ఇస్తారు ఇప్పుడు? సో కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది, కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఫైన్, ఇదండి. ఫైన్. సో ఇదేమో మీకు టెక్స్ట్ పైన అప్లై చేసాం. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో టెక్స్ట్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం టెక్స్ట్ తీసుకునేటప్పుడు ఈ ఫార్వర్డ్ స్లాష్ని యూజ్ చేసాం. అలాగే మీకు ఇంకా ఇన్నోవేటివ్గా మీరు ఆలోచించగలిగినప్పుడు సో మీరు ఇంకా చాలా షేప్స్ తీసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను ఇది తీసుకున్నాం. సే ఇలా ఓకేనా, ఒక డిఫరెంట్ షేప్. ఇవన్నీ బ్రాకెట్స్, మీకు తెలిసే ఉంటాయి బ్రాకెట్స్. ప్రతి బ్రాకెట్కి ఒక కలర్ ఇస్తే ఇంకా బాగుంటుంది, బట్ అది టైం కన్జ్యూమింగ్ మెథడ్ కాబట్టి నేను అది యూజ్ చేయట్లేదు. సో లెట్స్ గో ఫర్ డిఫరెంట్. ఈసారి దేనికి వెళ్దాము? సే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వెళ్దాము. ఈసారి ఇక్కడ చూడండి, ఇలా వచ్చింది అది. సో దీన్ని మళ్ళీ హారిజాంటల్ డిస్టార్షన్ తగ్గించుకోవచ్చు కదా, మళ్ళీ ఇలాగే వర్టికల్ డిస్టార్షన్ పెంచుకోవచ్చు. చూడండి, ఫైన్. నేను ఓకే క్లిక్ చేశాను. ఈసారి నాకు ఇది అవసరం లేదు, మొత్తాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టేయండి. ఈసారి మళ్ళీ మీకు నచ్చిన సింబల్, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను షిఫ్ట్ పట్టుకొని వీటిని యూజ్ చేస్తున్నాను. అంటే సేమ్ ఇందాకటి నేను ఇది ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేశాను. సో నేనేం చేస్తున్నానంటే ఈ టెక్స్ట్ యొక్క సైజుని ఈ 50 ప్లేస్లో 25 ఇస్తాను. చూడండి, మీకు క్లియర్గా కనబడుతుందా ఇక్కడ? సో లేదు, మీకు దీని యొక్క వాల్యూస్ తగ్గియాలి అనుకున్నప్పుడు ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటిని తగ్గించుకోవచ్చు మీరు ఇలా. లేదు, ఈ హారిజాంటల్ డిస్టార్షన్ కూడా తగ్గించుకోవచ్చు మీరు ఇలా. ఇలాగే ఈ వర్టికల్ డిస్టార్షన్ కూడా తగ్గించుకోవచ్చు. ఇది ఇంకా బాగుంది, ఇది బేసిక్ వండర్ఫుల్. సో దీనికి మీకు ఏ కలర్ కావాలి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. సో ఈసారి రెడ్ ఇచ్చాను నేను, ఇలా వస్తుంది. సో మీకు టెక్స్ట్ మీదే యూజ్ చేయడం కంటే సో ఇలా యూజ్ చేయడం బెటర్ దీన్ని. ఇలాగే నేను ఫ్లిప్ చేసుకొని దీన్ని కంట్రోల్ మైనస్ ద్వారా ఈ కంప్లీట్ డాక్యుమెంట్ మొత్తానికి ఇస్తున్నాను ఎట్లు. ఓకేనా, సో దీన్ని ఇంకా మీరు రొటేట్ చేసుకోవచ్చుగా. ఇలాంటి డిజైన్స్ మనకు బ్యాక్గ్రౌండ్స్లో చాలా కనపడుతుంటాయి యాక్చువల్గా ఇలా. ఓకేనా, సో దీనికి మీరు ఇంకా క్రియేటివ్గా ఆలోచిస్తే డూప్లికేట్ తీసేసుకొని ఈ లేయర్ని ఎడిట్లో ట్రాన్స్ఫామ్లో ఫ్లిప్ హారిజాంటల్ అంటే ఇలా వస్తుంది. ఓకేనా, ఒక కైండ్ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అన్నమాట ఇది. ఇదండి, సో ర్యాప్లో మీకు వండర్ఫుల్ ఇన్నోవేటివ్ డిజైన్ చేయొచ్చు టైపోగ్రఫీని వచ్చేసి. ఓకేనా, సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య. స్టే ట్యూన్డ్.